नमस्ते, ना पेर कल्याण दिलीप शंकर, वेलकम टू कॉमनल लाइब्रेरी। निन्ना मोन्ना रेंडु रोजुलुगा अधिकार पार्टी की संबंधी मंत्रुलु चाला व्यक्तिगत स्थायिलो पवन कल्याण गारी गुरिंचि अलागे दाड़िशेट राजा गारी लांटि पेद्दलु परिटाल रवि गारु पवन कल्याण गारु गुंडु वदंतं गुरिंचि चाला व्यंग्यंगा मात्लाडुतू अमरनाथ गारे एक डील कुदरी अंटू रकर अटे स्टेचर अटं कदा अभी चला मंच गौरव वाचक एंकंटे आ हौदा की तगट व्यवहार मन की मनुकने विव का मन की प्रजल पदव किच्चे विव पीपल्स एलक्टेड रिप्रजेंटेटिव्स लेट्स बी वेरी क्लियर इन दिस वीडियो पीपल्स एलक्टेड रिप्रजेंटेटिव्स क ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రజా ప్రతినిధుల కింద ఎంతో హోదాతో కూడినటువంటి వ్యవహార శైలిని ఆకర్ శ్వాస వరకు కూడా అనుసరించి ఇలా ఉండాలి ప్రజా ప్రతినిధులు అంటే అని ఒక నమూనాని నమోదు చేసి తనువు గావించినటువంటి గొప్పవాళ్ళు ఎందరో మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు అందులో ప్రతి ముఖ్యంగా అంటే ప్రతీ నిమిషం కూడా ముఖ్యంగా స్మరించుకోవాల్సినటువంటి వ్యక్తి టంగుడూరు ప్రకాశం పంతులు గారు ఎందుకంటే మనకి తెలిసినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఎమ్మెల్యే అంటే మంచి గుబాలించేటువంటి హత్తరో సెంటో ఇస్త్రీ బట్టలతో వైట్ అండ్ వైట్తో వెనకాతల ఎమ్మెల్యే గారి జిందాబాదులు కొడుతూ కనీసంలో కనీసం ఎంత చిన్న నియోజకవర్గమైనా తన కారు వెనకాతల రెండు కార్లు కాన్వాయ్తో మినిమం ఇప్పుడంటే 10 కార్లు 20 కార్లు పలానా రెడ్డన్న కాన్వాయ్ చూడండి పలానా రెడ్డన్న బల్లు చూడండి మంది మార్బలాన్ని చూడండి అని పాపం ఇంకా జనాలను అజ్ఞానం నుంచి ప్రయత్నమే చేస్తూ ఉన్నారు కానీ మినిమం 2 కార్లు మనకి ఎమ్మెల్యే అంటే స్టేచరు అది మనకు గుర్తున్నది కానీ అలాంటి వాళ్ళు రాజకీయాల్లో వచ్చేవారు కాదు టంగుడూరు ప్రకాశం మంత్రులు గారు రెవెన్యూ మినిస్టర్ కింద ఎన్నో రెవల్యూషనరీ డిసిషన్స్ తీసుకుంటుంటారు రాజాజీ గారి ప్రభుత్వంలో ఆయనే మద్రాస్ ప్రెసిడెన్సీకి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి చీఫ్ మినిస్టర్ కింద వ్యవహరిస్తూ సెక్రటేరియట్ బిల్డింగ్ విషయంలో చిన్నపాటి ఘర్షణ వస్తే నేను టెంటల్లో నా ప్రభుత్వాన్ని నడుపుతానని టెంట్లు వేసి ఆ టెంట్లో ఆయన అడ్మినిస్ట్రేషన్ నడిపారని కృష్ణా బ్యారేజీకి సంబంధించి ఆయన పట్టుబట్టినటువంటి ఉదంతాల కానించి ఆయన ఆఖరి రోజుల్లో కనీసం సొంత ఇల్లు లేక ఆయన తనయుడు గురించి ఎవరు సీనియర్ జర్నలిస్ట్ చెప్తూ ఉంటే విన్నాను నాన్నగారికి మందులు తీసుకెళ్ళాలంటే ఒక 5 రూపాయలు ఉంటే ఇస్తారని అడగడానికి వచ్చారంట ఏంటి చీఫ్ మినిస్టర్ కింద రెవెన్యూ మినిస్టర్ల కింద చేసినటువంటి వ్యక్తి ఆఖరి దశలో సొంత ఇల్లు లేక వైద్యానికి ఖర్చులు కూడా లేనటువంటి స్థితికి వెళ్తే అంటే అంత త్యాగ నిరతత అంత క్రెడిబిలిటీ ప్రజల సొమ్ము మనం తినకూడదు అది అసిద్ధంతో సమానం ప్రజల సొమ్ము మనం ముట్టకూడదు మనల్ని నమ్మి తాళాలు ఇస్తే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు వ్యవహరించకూడదు ప్రజా వనరుల్ని ప్రజలకే దీర్ఘకాలికమైన ఉపయోగాల కోసం ఖర్చు పెట్టాలా ప్రజలు అమాయకులు వాళ్ళు ఎవరు ఏం చెప్పినా నమ్ముతారు కానీ మనల్ని నమ్మి అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళని పాడు చేయకూడదు వాళ్ళకి ద్రోహం చేయకూడదని ఒక్క రూపాయి అవినీతికి కూడా పాల్పడకుండా ఒక్క రోజు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా తనువు గావించినటువంటి అట్లాంటి మహానుభావుల్ని చూసినటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈరోజు దాడిశెట్టి రాజాగారు లాంటి వ్యక్తులను చూస్తుందంటే చాలా నవ్వు వస్తుంది ఆయన మాట్లాడతా పాపం ఆయన మధ్యలో ఒక నవ్వుని ఒక వ్యంగ్యాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలవలేదు చంద్రబాబు గారిని కలవలేదు జూనిరెడ్డి గారిని కలిశారు అంటే మరి ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి శర్మిల కూడా ఉంది కావాలని కూడా కలవలేదుగా పనవాడు కొత్త పార్టీ పెట్టింది ఇప్పుడు రాజకీయ నాయకులను కలిసేటువంటి వేదిక కాదు సందర్భం కాదని తెలిసినా ఏదో వ్యంగ్యం వై షుడ్ అమిత్ షా మీట్ పవన్ కళ్యాణ్ గారు వై షుడ్ అమిత్ షా గారు మీట్ చంద్రబాబు నాయుడు గారు ఫర్ వాట్ రీజన్ దానికేం పొలిటికల్ ప్రాధాన్యత సంతరించుకోలేదు ఆయన విజిట్ పర్పస్ వేరు ఆయన కలిసినటువంటి విధానం వేరు అంటే దర్శత్ రాజా గారు పాపం చెప్తా ఉన్నారు చిరంజీవి గారు ఎప్పుడు అవమాన పడలేదండి పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలితో ఎప్పుడు అవమాన పడలా ప్రజారాజ్యం ఎస్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే ఇవాళ వల్లంపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడినా ఎవరు ఏ విమర్శలు చేసినా నాడు చిరంజీవి గారిని పార్టీ విలీనం చేసే వరకు కూడా గెలిచిన ఎమ్మెల్యేలు చేసిన ఒత్తిడి ఏంటి అన్నది అందరికీ తెలుసు ఎవరు ఆత్మవిమర్శలు అలా చేసుకుంటే మంచిది అందుకని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పార్టీలో ఉన్నాడా వెళ్ళిపోయాడా ఇవన్నీ పక్కన పెట్టేసి అసలు మంత్రుల కింద
మీకు ఇచ్చేటువంటి ప్రతి రూపాయి మా కష్టార్జితం. మేము కొన్నటువంటి టూత్పేస్టు పెన్ను పెన్సిల్ కానించి ప్రతి దాని మీద పన్నుల రూపంలో తీసుకున్నటువంటి ప్రభుత్వ ఖజానా నుంచే ట్రెజరీకి వచ్చి మీ అకౌంట్లో పడేటువంటి జీతభత్యాలు, మీకు ఇచ్చే గన్మెన్లు, మీకు ఇచ్చే సకల సౌకర్యాలు మా గురించి ఆలోచిస్తారని, మాకు మంచి రోడ్లు వేస్తారని, మాకు మంచి జీవితాన్ని ఇస్తారని, మా హాస్పిటల్స్ మెరుగుపరుస్తారని, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అత్యాధునిక వైద్యాలు మాకు దొరుకుతాయని కొన్ని వందల సార్లు ఈ విషయాన్ని చెప్పమన్నా ఖచ్చితంగా చెప్తాం. మా సందులో డ్రైనేజ్ వాటర్ స్టాగ్నెంట్ అవ్వకూడదు. అక్కడ అలా నిలిచిపోవడం వల్ల డ్రైనేజ్ వాటర్లో మలేరియా ఫైలేరియాను వ్యాప్తి చేసేటువంటి దోమలు ఇతర క్రిమికీటకాలు అక్కడ గుమిగూడకూడదు, వ్యాప్తి చెందకూడదు. వర్షాకాలం వస్తే బయటికి వెళ్తానికి మేము భయపడకూడదు. అలాంటి ఫెసిలిటీస్ మీరు మాకు చేయాల్సిన బాధ్యతని విస్మరించి మీ శాఖలను మీరు నిర్వర్తించకుండా రాజకీయ విమర్శలకే కన్ఫైన్ అయి విద్యావంతులైన అజ్ఞానులతో జేజేలు కొట్టించుకుంటా వాళ్ళ వాళ్ళ ఫేత్ సిస్టమ్ నుంచి డిఫర్ అవడానికి ఇష్టం లేని ఇంట్రావర్ట్స్తో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నటువంటి వ్యక్తులతో సోషల్ మీడియా వేదికలుగా మీరు మద్దతు తెలుపుకుంటా రాష్ట్రానికి మీరు చేసింది ఏమీ లేదు సార్. బీట్ కొడాలి నాని గారు, బీట్ పేని నాని గారు, బీట్ అమర్నాథ్ గారు, బీట్ దాడిశెట్టి రాజా గారు, బీట్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్, ఎనీబడి. 151 సీట్లలో మీరు ఒంటరిగా పోటీ చేస్తారా, 170 చేస్తారా, దేనికి దమ్ములు మొగతన లెక్కలేదు సార్. మిమ్మల్ని మేమేమీ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఫైట్లలో చూడడానికి ఇష్టపడట్లా. మాకు కావాల్సినలా ఎవరు అధికారంలోకి వచ్చినా, అదే పొద్దున పవన్ కళ్యాణ్ వ్యక్తి అధికారంలోకి వచ్చినా, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి అధికారంలోకి వచ్చినా, ఎవరు అధికారంలోకి వచ్చినా, ఎవరు అధికారంలోకి రాకున్నా మీ అందరికీ ఖర్చు పెట్టబోయేటువంటి డబ్బులు, ఖర్చు పెడుతున్న డబ్బులు అన్నీ మా కష్టార్జితమే. మా అందరికీ ట్యాక్సులు కట్టైన తర్వాత మిగిలిన డబ్బులతో మేము బతకాలా? మీ అందరిలాగా దో నెంబర్ దందా వ్యాపారాలు ఉండవు, మీ అందరిలాగా సిస్టమ్ని దాటి బతికేటువంటి పరిస్థితులు ఉండవు, వాటిని దొమ్మనుకుని జీవించేటువంటి దిక్కుమాల ఆలోచన విధానాలు మాకుండవు. అంతకు మంత్రుల కింద మాకు సిగ్గేసేటువంటి ప్రెస్ మీట్లు కాకుండా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాల మీద మాకు ఆసక్తి లేదు సార్. చంద్రబాబు నాయుడు, లోకేష్ వ్యక్తిగత జీవితాల మీద మాకు ఆసక్తి లేదు సార్. మీ వ్యక్తిగత జీవితాల మీద, మీ మన్మధులైనటువంటి ఎమ్మెల్యేలు ఎంపీల మీద కూడా మాకు ఆసక్తి లేదు సార్. డెమోక్రసీకి ఈ తెగులు తగ్గించండి సార్. ఎవరిది ఎంత పొడుగుందో, ఎవరిది ఎంత బోరుందో దాని మీద డిబేట్లు మాకు వద్దు సార్. మాకు కావాల్సిందల్లా మా అవసరాలు ఎలా తీరతాయో చెప్పండి సార్. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి వర్షాలు వచ్చినప్పుడు అలా నదులు పొంగేటు, డ్రైనేజీ పొంగేటువంటి విధానాలు ఇప్పటికి ఎందుకు క్లీన్ అవ్వలేదు చెప్పండి సార్. ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చినా కూడా ఇమీడియట్గా వర్షపు నీరు ఇంకిపోయేటువంటి విధానాల్లో రోడ్లు ఎందుకు వేయలేకపోతున్నావో చెప్పండి సార్. డ్రైనేజీ వ్యవస్థ ఎందుకు సరిగ్గా చేయలేకపోతున్నావు చెప్పండి సార్. ఎప్పుడు మనం కళ్ళ కట్టినటువంటి స్వర్ణాంధ్రప్రదేశ్ చూస్తామో చెప్పండి సార్. ఎప్పుడు మీరు చెప్తున్న మొగతనాలతో ఈ స్టేట్కి ఇది క్యాపిటల్ని ఎప్పుడు నిర్ధారిస్తారో చెప్పండి సార్. ఎప్పుడు మేము గర్వంగా ఇది మా స్టేట్ క్యాపిటల్ అని చెప్పుకుంటాం మాకు చెప్పండి సార్. స్టేట్ విషయాల్లో ఇన్ని పెండింగ్ పెట్టుకుని డెమోక్రసీని అపహాస్యం చేస్తా రోజు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాలతో మాకు కలిసి వచ్చింది ఏంటి సార్? రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వాళ్ళు సైతం రాజకీయాల్లోకి రావాలి అంటే మీ బురదతనంతో రోజు ఆ బురదలో దొల్లాలి అని చెప్పి మీరు ఇచ్చే తీర్మానాలతో మమ్మల్ని అక్కడితో ఆగిపోమంటారా సార్? మళ్ళీ సిగ్గు లేనటువంటి మీ మిమ్మల్ని మద్దతు ఇచ్చేటువంటి వ్యక్తులు కనీసం బయటకు వచ్చి దేనికి? ఏంది సార్ నవరత్నాలు నాకు అర్థం కాగడుగుతున్నా? సుమారు 40 పథకాలు ప్రజలకు ఆగిపోతాయా? ఆ 40 పథకాలు ఎలాగిస్తారో మన ఆర్బీఐకి సంబంధించినటువంటి మాజీ ఉద్యోగి చెప్పారు కదా, ఎలా రాయితీలు అనేటువంటివి ఇస్తూనే చేయాల్సినటువంటి విధానాల్లో ధరలన్నీ ఎలా పెంచుకుంటూ వెళ్తారో సవివరంగా చెప్పింది కదా, ఇక్కడ పెడుతున్నాను నేను. మరి అలాంటి వాటి గురించి వివరించే దమ్ము మీకు ఉందా సార్? వచ్చే ఎలక్షన్లో ఇదే 40 రత్నాల్లో నవరత్నాలు నడుపుతా ప్రజా జీవితంలో మీ నిత్యావసర ధరలు పెరగవు, మీ మీద పెట్రోల్ ధరల భారం పెరగదు, మీకు సంబంధించినటువంటివి ఏవి పెరగవు, 10,000 రూపాయల్లో మీరు 6,000 రూపాయల్లో హ్యాపీగా తల్లి బిడ్డలు బతికేటువంటి విధానాల్లోనే మా పరిపాలన సాగుతూ మేము ఈ నవరత్నాలు ఇవ్వగలుగుతామని చెప్పే దమ్ము మీకుందా సార్? దాని వెనకాతలో చీకట్టుకోవాలని ప్రజలకు వివరించేటువంటి దమ్ము ధైర్యం మీకుందా సార్? ఏ దమ్ము ధైర్యం గురించి మాట్లాడుతున్నారు సార్? ఎవరు పొత్తులో పోటీ చేస్తాయంటి, ఎవరు ఒంటరిగా పోటీ చేస్తాయండి? ఏ ప్రజల ఓటు తీర్మానం గురించి, తీర్పు గురించి మనం మాట్లాడుతున్నాం సార్? ఇవాళకి ఇవాళ 10,000 అకౌంట్లోకి వస్తే చాలనుకున్నటువంటి అమాయకులు వాళ్ళ తీర్పు గురించి మాట్లాడుతున్నాం మనం. మళ్ళీ మాట్లాడతారు ప్రజల్ని ఓటర్లని తిట్టినటువంటి, ప్రజల్ని ఓటర్లని ముద్దు పెట్టి మోసం చేస్తే గొప్ప, ఇవాళ కాదు ఇంకో 5 ఏళ్ళకి బయటపడదా, ఇంకో 10 ఏళ్ళకి బయటపడదా? చరిత్రహీనుల కింద మిగిలిపోయేటువంటి ప్రభుత్వం మీది అవ్వదా?
ఖచ్చితంగా ఒకరోజు వస్తారు సార్, ఇవాళ హేళన చేస్తున్న వాళ్ళు, మీకు మద్దతు ఇస్తున్న వాళ్ళు, మమ్మల్ని హేళన చేస్తున్న వాళ్ళతో సహా అందరూ నాలిక ఖర్చుకునే రోజు అతి దగ్గరలో ఉంది. రాష్ట్రాన్ని మీరు శ్రీలంక చేయక్కల్లా, భారతదేశ సమగ్రమైనటువంటి విధానాల్లో మీరు శ్రీలంక చేసేస్తారంటేనో, స్వెడన్ చేసేస్తారంటేనో అయిపోదు, కానీ మీరు చేస్తున్న విధానాల మీద మాత్రం ఖచ్చితంగా ప్రజలే చైతన్యవంతులే తిరుగుబాటు చేసే రోజు మాత్రం ఎంతో దూరంలో లేదు సార్. అది మీరు దృష్టి పెట్టుకుని మీరు ఏదో మారుతారని కాదు, మీకు అది ఈజీ. ఏదైనా పబ్లిక్ పాలసీ గురించి మాట్లాడి ప్రజలను అట్రాక్ట్ చేయాలంటే కష్టం. మీరు అలా సోది చెప్తానమ్మా సోది చెప్తానంటే, మీరు సోది చెప్తా ఇలా సోదిలో కలిసిపోవడం తప్ప, మీరు చెప్పేటువంటి ప్రెస్ మీట్ల వల్ల ప్రజలకు కానీ మీ పార్టీకి కానీ ఏమి ఉపయోగం లేదు. కొంతమేరకు మీ పార్టీకి ఉపయోగం ఉంటుంది ప్రజలను డైవర్ట్ చేయడానికి. ప్రజలను డైవర్ట్ చేయడానికి ఏది పడితే అది మాట్లాడేసి డైవర్ట్ చేయడానికి మీ పార్టీకి కొంత ఉపయోగపడుతుంది తప్ప, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ మీ ప్రెస్ మీట్ల వల్ల, మీ వ్యంగ్యాల వల్ల, మీ కామెడీల వల్ల, మీ దూలమాటల వల్ల, మొదలమాటల వల్ల ఎవరికి ఉపయోగం లేదు సార్. ప్రజలు నేను చెప్పిన వీడియో న్యూట్రల్గా ఆలోచించండి. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కింద వాళ్ళు చేయాల్సిన పని ఏంటి, వాళ్ళకి మనం ఇస్తున్న ఫెసిలిటీస్ ఏంటి, వాళ్ళు చేస్తున్న పని ఏంటి, వీటికి సమాధానం మీకు దొరికితే తద్వారా మీరు మాట్లాడండి. ఎవరు వచ్చినా సరే ఇదే కోణంలో రేపు నిలదీయాలా. పవన్ కళ్యాణ్ వ్యక్తి నన్ను ఏమైనా నువ్వు పలానా రిప్రజెంటేటివ్ని పెట్టావు, ఇంకో మేము నమ్మి ఓట్లేసాం, ఆ రిప్రజెంటేటివ్ మాకు ఎందుకు క్రమశిక్షణ పొద్దురే, మా నియోజకవర్గ అభివృద్ధి మీద ఎందుకు పోరాడట్లేదు, మాకు ఎందుకు అందుబాటులో ఉండట్లేదు, ఓట్లేసిన తర్వాత డాంబీకరణ ఎందుకు ఎంజాయ్ చేస్తాడని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తినైనా కూడా మీరు నిలదీయాల్సిందే. జై భీమ్, జై భారత్.